హాయ్ ఎవరి వన్ జరుగుతున్న కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ని ఒక బూతు మాట అనడం ఆ బూతు మాట రేపిన దుమారంలో శ్రీరెడ్డి ఏదైతే ఇష్యూని రిప్రజెంట్ చేస్తుందో తనకు జరిగిన అన్యాయాన్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చిన అమ్మాయి క్రమక్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ఇష్యూ కాస్టింగ్ కౌచ్ అనే ఒక ఇష్యూని ముందుకు తీసుకొచ్చింది ఒక విజిల్ బ్లోయర్ లాగా యాక్ట్ చేసింది తనకు సమగ్రంగా అవగాహన లేని ఐడియలాజికలీ తన అంత స్ట్రాంగ్గా కాని విషయాన్ని నెత్తిన మోస్తూ కొంచెం ముందుకొచ్చి ఒక ఒక విప్లవాత్మకంగా నగ్న నిరసన తెలియజేయడం ద్వారా దానికి మా అసోసియేషన్ రెస్పాండ్ అయిన విధానం ఇవన్నీ కూడా దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఈవెంట్ చేసేవి న్యూయార్క్ టైమ్స్ రాసింది బీబీసీ మెన్షన్ చేసింది నేషనల్ లెవెల్లో న్యూస్ అయింది వీటన్నిటి నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ ఒక నిర్ణయం తీసుకుంది ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ స్టేట్కి కానివ్వండి నేషనల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కానివ్వండి ఒక నోటీస్ జారీ చేయడం ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది కాస్టింగ్ కౌచ్ విషయంలో కానివ్వండి వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించిన విషయం కానివ్వండి ఇవన్నీ కూడా నోట్ చేసుకుని ఒక ఇమ్మీడియట్ యాక్షన్ అయితే తీసుకోమని చెప్పడంతో స్టేట్ ఆఫ్ తెలంగాణ మా అసోసియేషన్ని చాంబర్కి ఇన్ఫామ్ చేయడము వాళ్ళు ఒక కమిటీ పెడతామని చెప్పడం జరిగింది కానీ కమిటీ పెట్టడం ఆలస్యం అవడము ప్లస్ ఆల్రెడీ సమస్యల్ని బయట చెప్పుకుంటున్న వ్యక్తుల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోకపోవడంతో సమస్య యథావిధిగా కొనసాగుతూనే ఉండడము దాంట్లో మళ్ళీ టక్మని శ్రీరెడ్డి ఒక బూత్ మాట మాట్లాడడం పవన్ కళ్యాణ్ని ఆయన నిజానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి అన్నదానికి రెస్పాన్స్గా జరుగుతున్న చర్చల్లోంచి బహుశా ఆ అమ్మాయి అసహనం వచ్చిందేమో అనేది ఒక డౌట్ ఉండేది లేదు కొంతమంది నిజానికి ఏదో పెద్ద పొలిటికల్ కాన్స్పిరసీ పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడానికి ఏదో పొలిటికల్ కాన్స్పిరసీ జరుగుతోంది వేరే వేరే పార్టీల పేర్లు ఇవన్నీ కూడా వినిపిస్తూ వచ్చాయి అవన్నీ కాదు నేను ఆ అమ్మాయికి ఇచ్చిన సలహాకి ప్రేరేపియుతమై ఆ అమ్మాయి ఇలా చేసింది అని రామ్ గోపుల్ వర్మ నిన్న చెప్పాడు నిన్న చెప్పడము అపాలజీ చేయడము ఇవన్నీ కూడా అయిపోయాయి ఆ లోపల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి టీవీ నైన్ మీద దాడి శ్రీరెడ్డి ఇంటి మీద దాడి ఇంకా వర్మ మీద అయితే పచ్చిపూతులతో లంఘించుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి వీటన్నిటి నేపథ్యంలో శ్రీరెడ్డి తప్పుడు మాట అన్నది అపాలజీ చెప్పింది రామ్ గోపాల్ వర్మ ఆ సలహా ఇచ్చినందుకు ప్రేరేపించినందుకు ఆయన సారీ చెప్పాడు ఇంతటితో ఆ ఇష్యూ అయిపోయాయి అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ శ్రీరెడ్డి ఇష్యూ అయిపోయి శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ మాట్లాడుతుందేమో అనే ఒక ఆశ ఉండేది కానీ ఆ తర్వాత వచ్చిన నాగబాబు గారు కానివ్వండి ఇవాళ్ళు వచ్చిన అల్లు అరవింద్ గారు కానివ్వండి ఇందాక బన్నీవాస్ గారి ట్వీట్ కానివ్వండి ఇవి నిజంగా సమస్యని తగ్గించేవి కాకుండా పెంచే విధంగా ఉండడం బన్నీవాస్ గారు అయితే ఏకంగా నవ్ ద ఆన్ అని అంటూ రామ్ గోపాల వర్మకు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే ఈ సమస్య సద్దుమణానికి కాకుండా ఇంకొంచెం పెంచి పోషించడానికి అందరూ తయారయ్యారా మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారా అనే ఒక భయం అయితే కలుగుతోంది ఇప్పటికీ మహిళా సంఘాలకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫోకస్ ఈజ్ నాట్ శ్రీరెడ్డి శ్రీరెడ్డి కాదు శ్రీరెడ్డి అన్న బూత్ కాదు శ్రీరెడ్డి బూత్ అన్న పవన్ కళ్యాణ్ కాదు ఇష్యూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు ఆ స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు వాటిని అనవసరంగా డైల్యూట్ చేసి డైవర్ట్ చేసి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ శ్రీరెడ్డి అని అనడం ద్వారా దాన్ని రిడ్యూస్ చేయడంతో పాటు దీనికి ఒక అనవసరపు పొలిటికల్ బ్యాగేజ్ మనం అందిస్తున్నట్లు లెక్క నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమస్యకు స్పందించి ఆయన వచ్చి సాల్వ్ చేస్తాను నేను అని ఉంటే ఇంకా పెద్దరికాన్ని నిలబెట్టుకునేవాళ్ళు అది ఎలాగూ చేయలేదు ఓకే బహుశా రాజకీయ పరంగా సినిమా ఇండస్ట్రీ ఆయనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఓట్లు పడకపోవచ్చు కాక అంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడిగా ఒక సినిమా నాయకుడిగా ఒక సక్సెస్ఫుల్ స్టార్గా ఇంకొంచెం బాధ్యత తీసుకుని ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున బాగుండేది అని అందరూ ఆశించడంలో తప్పులేదు కనీసం ఇప్పటికైనా బాధ్యత తీసుకుని వాళ్ళ ఫ్యాన్స్ని ఇలా అనవసరంగా వైలెంట్ అవ్వకండి ఆన్లైన్లో ట్రోలింగ్లు చేయకండి అని చెప్పడంతో పాటు సినిమా ఇండస్ట్రీ తరఫున కూడా ఒక లుక్ వేస్తే బెటర్ ఏమో అనేది నా ఉద్దేశం ఎలాగూ శ్రీరెడ్డి చేసిన తప్పుకి క్షమాపణలు అడిగింది రాంగోపాల్ వర్మ కూడా ఇమ్మీడియట్గా క్షమాపణలు అడిగాడు ఈ రోజు మళ్ళీ అరవింద్ గారికి సమాధానం ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా సారీ అంటూ ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇంతటితో ఈ ఇష్యూని పక్కన పెట్టి పక్కదారి పట్టించడం మానేసి అసలు ఇష్యూలోకి వెళ్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం